సిద్దిపేట జిల్లా పెద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది రాజు స్వగ్రామంలో భారీగా పోలీసులు మొహరించారు కొత్త ప్రభాకర్ పై కత్తి దాడి చేసినటువంటి నిందితుడు రాజు స్వగ్రామంలో పోలీసులు మొహరించారు రాజు ఇంటిపై దాడి చేసే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు వేరే వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోస్టులు ఏర్పాటు చేశారు ఇంటికి తాళాలు వేసి గ్రామం వదిలి వెళ్లారు రాజు రాజు కుటుంబ సభ్యులు దీనిపై మరింత సమాచారం స్వగ్రామం నుంచి మా సీనియర్ అందిస్తారు ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడికి పాల్పడినటువంటి రాజు స్వస్థలమైనటువంటి పెద్ద గ్రామంలో ఉన్నాం పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్ అయ్యారు రాజు సంబంధించి నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ ఆయన నివాసం కావచ్చు ఆయన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పెద్దచేప్యాల గ్రామంలో పోలీసులు పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది పెద్ద చేప్యాల గ్రామంకు వచ్చేటువంటి కూడా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు ఆ తర్వాత గ్రామం ఎంట్రెన్స్ తర్వాత ఎగ్జిట్ పాయింట్లో కూడా పోలీసులను మోహరించిన పరిస్థితి అయితే రాజు బలమైన కారణాలతోటే ఎంపీ కొత్త ప్రభాకర్ పై దాడికి పాల్పడ్డాడు కాబట్టి ఆ ప్రస్తుతం కార్యకర్తలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు ఏ క్షణంలోనైనా ఇక్కడికి వచ్చి అనే నివాసంపై దాడికి పాల్పడే ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న ఉండేందుకు ముందస్తుగా ఇక్కడ పోలీసులను మోహరించిన పరిస్థితే కనిపిస్తోంది ఇది ప్రస్తుతం రాజుకు సంబంధించి తల్లిదండ్రులు ఉండేటువంటి నివాసం సో ఇక్కడ కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు రాజు ఇంటెన్షన్స్ ఏంటి రాజు అనే గత వారం రోజులుగా ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడాడు ఎంపీ కొత్త ప్రభాకర్ పై అనే దాడికి పాల్పడాల్సిన అవసరం ఏముంది రాజు వెనుకల ఎటువంటి శక్తులు పంచేస్తాయనేటువంటి వివరాలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు సో ఇదే క్రమంలో రాజు సిడిఆర్ ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడికి పాల్పడితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తిరిగి చోటు చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయి ఇక్కడ భారీగా మోహరించిన పరిస్థితి మనకు పెద్ద వద్ద కనిపిస్తూ ఉంది బంద్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తాగకుండా ఉండేందుకు ప్రస్తుతం పోలీసులు అలర్టైన పరిస్థితి కనిపిస్తూ ఉంది దాడి జరిగినటువంటి సూరంపల్లి కావచ్చు ఆ తర్వాత రాజు స్వగ్రామం అయినటువంటి పెద్ద గ్రామం కావచ్చు ఆ తర్వాత దుబ్బాకలోని ఏడు మండలాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా దుబ్బాకలో భారీగా పోలీసులను మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరామెన్ హరితో రంజిత్ టీవీ నైన్ పెద్ద గ్రామం నుండి